ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం ప్రెసెంట్ మహల్ నియరెస్ట్ లో ఉన్నాం. మహల్ అంటే ఇది కడప నియరెస్ట్ కలకడ 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 నియరెస్ట్ కలకడ మండలం. కలకడ మండలం ఇది ఊరు పేరు నవాపేట గ్రామం చావిడికాడపల్లి. నవాపేట గ్రామం చావిడికాడపల్లి చావిడికాడపల్లి చావిడికాడపల్లి. ఓకే, మనము గతంలో ఇక్కడ రావడం జరిగింది అన్నమాట. కంప్లీట్ గా హౌస్ కి సంబంధించిన ఫుల్ ప్లానింగ్ మనం 2 హౌసెస్ ఇచ్చాము ఇక్కడ. సో ఒకటి ఇప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ గా ఏదైతే కనిపిస్తుందో ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి రైట్ సైడ్ ఉంది. సో ఈ రైట్ సైడ్ లో మీరు గమనిస్తే ఇది ఒక ఇల్లు అనేది ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఉందన్నమాట. సో ఫైనల్ ఫినిషింగ్ స్టేజ్ ఉంది. ఒకసారి మనం చూడడం రావడం జరిగింది. సో ఫస్ట్ అయితే నేను మీకు ఈ ఇల్లు చూపిస్తాను. దీంట్ లోపల అసలు ఎట్లా దీన్ని ఏర్పాటు చేశారనేది నేను మీకు క్లారిటీగా ఇస్తాను. ఒకసారి చూడండి, టోటల్ ఈ యొక్క టోటల్ ఎంత వెడల్పు అయితే ఉందో ఈ వెడల్పుకి, ఇది వచ్చేసేసి నార్త్ ఫేసింగ్. చాలా మంది మళ్ళీ అడుగుతారు, ఇంటి కొలతలు వచ్చేసేసి 23x23 లోపల 23x23 హౌస్ కొలత. చాలా చిన్నది కానీ చాలా విశాలంగా మీకు కనిపిస్తుంది ఇది. సో ఈ డోర్ ఎస్టాబ్లిష్మెంట్ చేసే విధానం మనం ఎట్లా చేసామంటే, ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఇంటి యొక్క సెంటర్ పాయింట్. ఇది ఇంటి యొక్క సెంటర్ పాయింట్, ఇది డోర్ యొక్క సెంటర్ పాయింట్, ఇది ఇది డోర్ సెంటర్ పాయింట్. అంటే మూడు అంగుళాలు కుడివైపుకు జరిపారు. ఇది ఉత్తర వాయువ్యం వైపు, ఇది ఉత్తర ఈశాన్యం వైపు. సో మనము ఒక రూల్ చెప్పాం. ఆ రూల్ ఏంటంటే, బయటి నుంచి చూసినప్పుడు ఖచ్చితంగా మనం డోర్ కుడివైపుకు పెట్టాలని. అయితే ఈశాన్య ద్వారాలు మాట్లాడే ప్రతి ఒక్కరికి వీటికి సంబంధించిన పరిజ్ఞానం అనేది లేదు. అది క్లియర్ కట్ గా చెప్పేస్తున్నాను మళ్ళీ మీకు. సో 100% శాస్త్ర నియమం ఏంటంటే, ఒక ఇంటి మొత్తానికి ఖచ్చితంగా ఉచ్చస్థానం ఎక్కడొస్తుంది అంటే ఇంటికి కుడివైపు భాగం. బయటి నుంచి చూసినప్పుడు కుడివైపు, ఇది ఉత్తర వాయువ్యం వైపే ఉచ్చస్థానం వస్తుంది. నీచ స్థానం అంటే ఇక్కడ వస్తుంది, ఈశాన్యం వైపు, ఉత్తరం ఫేసింగ్ కి. సో ఇది ఏ ఫేసింగ్ అయినా ఇంటి లోపల నుంచి చూసినప్పుడు ఎడమ వైపు ఉచ్చస్థానం, కుడివైపు నీచస్థానం. ఇది శాస్త్ర నియమం. సో ఇక్కడ మనము ప్రధాన ద్వారం అనేది ఒక 2-3 ఇంచులు కుడివైపుకు జరిపాం, అంటే ఎటు, ఉత్తర వాయువ్యం వైపు. అయితే ఇక్కడికి వచ్చి చూసిన ప్రతి ఒక్క వ్యక్తి ఇది తప్పు అని మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ నంబర్ 1 రిజల్ట్ అనేది మనకు కనబడింది డైరెక్ట్. మనకు మీ పేరండి? దేవాజీ నాయుడు. దేవాజీ నాయుడు. సో దేవాజీ నాయుడు గారు మనకు క్లియర్ గా వాళ్ళకు వచ్చిన రిజల్ట్ కూడా మనకు చెప్పడం జరిగింది. ఇంతకు ముందు వాళ్ళ మదర్కి ఏదైతే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండేనో అవి కూడా కొంత క్యూర్ అవ్వడం జరిగింది. సో చిన్న చిన్నవైతే కామను, మేజర్ నుంచి అయితే బయటపడ్డారు. కానీ ఈ ఉత్తర వాయువ్యం ఉండడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని చాలా మంది చెప్పడము, ఆయన మీరు అసలు ఏమీ పట్టించుకోకండి మనం క్లియర్ గా చెప్పేశాం. నెక్స్ట్ వచ్చేసేసి ఇదే ద్వారానికి మనం దక్షిణంలో డోర్ 100% ఉండాలి అనే కండిషన్లో పెట్టడం జరిగింది. కానీ ఈ ఈశాన్య ద్వారాలకు సంబంధించిన వ్యక్తులు వచ్చేసేసి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఖచ్చితంగా యమస్థానంలో డోర్ ఉండొద్దు అని మాట్లాడతారు. యమస్థానం అయితే ప్రధాన ద్వారం మాత్రమే యమస్థానంలో పెట్టకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. యమస్థానంలో పెట్టకూడదు అంటే అక్యురేట్ సెంటర్. గమన సూత్రాన్ని ఇంప్లిమెంట్ చేసి మీరు ఖచ్చితంగా డోర్ పెట్టవచ్చు. పూర్వకాలంలో కూడా వీళ్ళ డోర్ సౌత్ సెంటర్ ఉండేది. సో దానికి సంబంధించిన టోటల్ క్లారిటీ కూడా మీతో మాట్లాడిపిస్తాను. ఈ ప్లాన్ ఒకసారి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ ప్లాన్ లో చాలా సింపుల్ గా చూడండి, ఇది టోటల్ హౌస్. యాక్చువల్ సేమ్ ప్లాన్ మన దగ్గర లేదు ఇప్పుడు. ఇది మొత్తం ఒక బెడ్రూమ్ తీసుకోవడం జరిగింది, నైరుతి. ఇది వచ్చేసి ఉత్తరము, 2 విండోస్. దాని తర్వాత ఇక్కడ ఇది ఎంటీ స్పేస్, ఇదంతా హాల్. సో ఇది కిచెన్, బెడ్రూమ్, హాల్ మూడే ఉన్నాయి ఇక్కడ. సో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి దూరం నుంచి ఒకసారి. సో బయట నుంచి చూస్తే మీకు 2 విండోస్ అండ్ డోర్ కనిపిస్తుంది. అబ్జర్వ్ చేయండి, అక్కడ ఒక విండో, ఇక్కడ ఒక విండో, ఇవి క్లియర్ కనిపిస్తాయి. నెక్స్ట్ లోపలికి వచ్చి ఆగనా, ఏందమ్మే ఏంది అరుస్తున్నావే, ఇక్కడ చూడండి క్లియర్గా. ఇది మనకు కంప్లీట్గా ఒక హాల్ అనమాట. సో ఇది వచ్చేసేసి మీకు 12 ఫీట్ 13 ఫీట్ వరకు తీసుకోవడం జరిగింది అనమాట ఈ హాల్. అండ్ పొడవు వచ్చేసేసి 22-23 ఫీట్ అనమాట. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రూమ్ యొక్క సెంటర్కి మనం విండో పెట్టాం. నెక్స్ట్ ఇది వచ్చేసి డోర్కి లెఫ్ట్ రైట్, మళ్ళీ తూర్పులో కూడా ఒక విండో పెట్టాము ఇక్కడ చూడండి ఈ ఫ్రంట్ రూమ్కి సంబంధించి. ఇది వచ్చేసేసి మన కిచెన్, నెక్స్ట్ ఇది వచ్చేసేసి మనకు బెడ్రూమ్ అనమాట. సో డోర్ ఆపోజిట్ మళ్ళీ డోర్ ఇక్కడ చూడండి. సో చాలామంది మాట్లాడుతుంటారు ఇక్కడ చూడండి, ఇక్కడ వెళ్తురు ఎందుకు పడుతుంది, ఎవరికైనా ఐడియా ఉందా? సో చూడండి ఒకసారి పైన,
సో బ్రహ్మస్థానం ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇది బ్రహ్మస్థానం అన్నమాట. సో ఇక్కడ బ్రహ్మస్థానం పెట్టడం వల్ల కంప్లీట్ గా ఈ రూమ్ వచ్చేసేసి కంప్లీట్ లైటింగ్ అన్నమాట, ఫుల్ లైటింగ్ ఉంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో మనకు సౌత్ లో కరెక్ట్ గా డోర్ ఇక్కడ పెట్టడం జరిగింది చూడండి. అక్యురేట్ సెంటర్ మార్కింగ్స్ ఇవన్నీ కూడా చేసాము. సో మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి క్లియర్ ఓపెనింగ్ టు ఓపెనింగ్ క్లియర్ గా ఉండాలి. సో ఇది ఖచ్చితమైన నియమం. సో దీంట్లో ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ మనం కిచెన్ ఒకసారి చూద్దాం రండి. సో మనం ఇప్పుడు నెక్స్ట్ కిచెన్ లోకి ఎంటర్ అవుతున్నాం. సో ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తే కంప్లీట్ ఫుల్ లైటింగ్ చూడండి, కంప్లీట్ ఫుల్ లైటింగ్ అంటే లైటింగ్. ఖచ్చితమైన నియమం ఏంటి అంటే మనకు దక్షిణంలో ఖచ్చితంగా ఒక విండో అనేది పెట్టాలి. సో దాని తర్వాత మళ్ళీ తూర్పులో కూడా ఒక విండో అనేది పెట్టాలి సార్. సో చూస్తున్నారు కదా, సో మనకి ఇక్కడ కిచెన్ అన్నమాట. సో స్టవ్ ఇది. సో ఈ స్టవ్ ప్లేస్ మీరు అబ్జర్వ్ చేస్తే యాక్చువల్ స్టవ్ ప్లేస్ కరెక్ట్ గా ఇక్కడ పెట్టి తూర్పు నుంచి మనకు వచ్చే సూర్యకిరణాలు దాంట్లో పడేటట్టు మనం చేయాలన్నమాట. సో 100% ఇది నంబర్ వన్. ఈ వీడియోలో మీకు ఒక హెల్త్ కి సంబంధించిన సీక్రెట్ చెప్తానండి. 100 రోగాలు రావడానికి ఫస్ట్ రీజన్ ఈ దరిద్రం, ఈ అల్యూమినియం అనే దరిద్రం. ఈ దరిద్రాన్ని మీ ఇంట్లో నుంచి తీసి రోడ్ మీద పాడేసేయండి. అర్థమైందా? బ్రిటిష్ వాళ్ళు మన భారతీయులు ఎవరైతే జైల్లో మగ్గి చనిపోవాలి అని అనుకున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ అల్యూమినియం పాత్రల్లో భోజనం పెట్టేవాళ్ళు, వాళ్ళు తొందరగా రోగాలు వచ్చి చనిపోవడానికి. కానీ ఇది మనం వాడకూడదండి. సో 100% నియమం మీరు పాటిస్తానంటే మట్టి కుండల్లో మీరు వండుకోండి, లేదా కంచు లేదా ఇత్తడి, ఈ మూడే, ఇంకా మిగతా ఏమీ వద్దు. మేము స్టీలే వాడతాం అనుకుంటే 320 grade చాలా హెవీగా ఉంటుంది, అది వాడుకోవచ్చు. సో ఈ ఇంటి లోపల మనం బ్రహ్మసూత్రం ఎట్లా క్లియర్ చేసాం ఒకసారి అది కూడా చూపిస్తాను చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. సో ఇది పక్కన బెడ్రూమ్ చూసాం కదా, ఆ బెడ్రూమ్ నుంచి క్లియర్ ఓపెనింగ్ మనకి ఇది. ఇది లాక్ ఉందా? సరే సార్, అక్కడ ఇక్కడ చూపించు, ఇక్కడ చూడండి ఆపోజిట్ అక్కడ విండో కనిపిస్తుంది కదా. సో అదనమాట. సో వదిలేసాను పర్లేదు. సో అక్కడ నుంచి ఇక్కడ క్లియర్ ఓపెనింగ్ అనమాట. ఇక్కడ ఇక్కడ చూపించేసి ఇక్కడ క్లియర్ ఓపెనింగ్ ఇక్కడ ఎట్లా ఉంది చూడండి. ఇది బ్రహ్మసూత్రం లైన్ అనమాట. సో దాని తర్వాత మనకు హాల్కి దీనికి ఏంటంటే మనకు ఒక 2 feet ఎక్స్ట్రా తీసేసుకొని బ్రహ్మసూత్రం లైన్ మీద ఏ విధమైనటువంటి బ్లాకేజ్ లేకుండా క్లియర్ ఓపెనింగ్ చేశాం. సో ఎట్లా చేయాలనేది కూడా మీకు క్లియర్గానే చూపించడం జరిగింది. సో ఇదండి ఈ ఇంటికి సంబంధించింది. రండి మీరు ఇటుస్తుంది. సో మనం ఈ హౌస్ ఏదైతే కన్స్ట్రక్షన్ చేశామో అసలు ఈ వాస్తు నియమాలకు సంబంధించి పూర్వం ఎట్లా ఉండే ఒకసారి ఆ క్యాలిక్యులేషన్ కూడా చేసుకుందాం. పూర్వం ఏ ఫేసింగ్ ఇంట్లో ఉన్నారండి మీరు? ఉత్తర భాగం ఫేసింగ్ లో ఉంది. దక్షిణం సౌత్ అన్నారు కదా, దక్షిణం ఉత్తరం ఇల్లు. మీది ఉత్తరం ఇల్లు? ఉత్తరం ఇల్లు అంటే చాలా మందికి అర్థం కావట్లేదు, ఉత్తర ద్వారం కాదండి. ఉత్తరం ఇల్లు అంటే ఉత్తరంలో వాళ్ళ ఇల్లు ఉండాలి, దక్షిణం ఖాళీ స్థలం ఉండాలి, అప్పుడే చాలా చాలా పవర్ఫుల్ అంటాం దాన్ని. అయితే ఇక్కడ మెయిన్ గా దక్షిణం ఫేసింగ్ సెంటర్ డోర్ లో ఆయన ఉండే వ్యక్తి. సో ఆయన మీ రిజల్ట్ అసలు ఏముంది చెప్పండి. అసలు సౌత్ సెంటర్ లో దక్షిణ ఫేసింగ్ లో నేను ఉన్నప్పుడు ఎట్లుందంటే ఒక గ్రామమే కాదు 2-3 grams కొంచెం భయపడే స్టేజ్ ఉండింది అనమాట. మళ్ళా దీన్ని సెంటర్ నుంచి మా రోడ్డు వచ్చిన తర్వాత 2 divide చేసిన తర్వాత 1 నెలకు మా మిసెస్ చనిపోయింది. దీన్ని సెంటర్ నుంచి ఇది చేసినప్పటికీ డివైడ్ చేసినప్పటికీ మా మిసెస్ చనిపోయింది. నెక్స్ట్ అప్పుడు పవర్ఫుల్ అగ్నేయ ద్వారం ఉన్నప్పుడు పవర్ఫుల్ ఉంది, దక్షిణ ద్వారం ఉన్నప్పుడు పవర్ఫుల్ ఉంది. ఇప్పుడు మళ్ళా నుంచి ఈ ఎప్పుడైతే ఈ రోడ్ తీసినామో అప్పటి నుంచి నా ఫెయిల్ కంప్లీట్ గా ఫెయిల్ అవుతా ఉంటే సౌత్ సెంటర్ లో డోర్ ఉండేది, దాన్ని మూసేసేసి మీకు ఎవరో వాస్తు వాళ్ళు వచ్చి చెప్పడం ఏంటిది అంటే తూర్పు ఈశాన్యంలో పెట్టుకొని మంచిదని తీసి అట్లా దాన్ని ఈశాన్యంలో పెట్టినాం. దాని తర్వాత అసలు మీ రిజల్ట్ ఏంటి? మళ్ళా కాంపౌండ్ కట్టిన తర్వాత కొంచెం మెరుగవుతా వచ్చింది, కానీ ఫెయిల్ నాకు. ఎందుకంటే ఒక 3 points నా మనసులో నిలిచిపోయినాయి. ఏసారి మీరు ఇచ్చినారు చూడండి, దుర్ముఖ గృహము, క్రూర గృహం, అది సార్ క్రూర కాదు దుర్ముఖ గృహం. ఆ పాయింట్ మీరైతే నాకు ఇచ్చారు సార్, ఆ 3 points దాంట్లో ఉన్నాయి. ఏది? శత్రుత్వము. దాని ఎఫెక్ట్ అంతా నేను కనిపెట్టుకున్న తర్వాత ఇల్లు కొట్టాలనే ఊహ నాకు లేదు. ముందు ఇల్లు కొట్టాలనే ఊహ వీళ్ళు ఎంతమంది చెప్పినా బిడ్డలు చెప్పినా ఒప్పుకోలేదు సార్ నేను. కానీ
ఆ దుర్ముఖ గృహమును ఎప్పుడు పెట్టి నాకు హరివాస్తు గారు నాకు పాయింట్లు ఇచ్చాడు అనమాట. మీరు సెల్లును యాప్ ఓపెన్ చేసుకున్నావా అని అడిగినాడు. ఓపెన్ చేసుకున్నాడు, నా సెల్ తీసుకొని ఈ పాయింట్లు నీకు ఉన్నాయా లేదా అని చెప్పాడు అడిగాడు. ఆ మూడు పాయింట్లు నిన్న చూసుకోమని చెప్పాడు. ఆ మూడు పాయింట్లు నాకు ఉన్నాయి, అప్పుడే డిసైడ్ అయినా ఇల్లు కొట్టేయాలా అని డిసైడ్ అయినాను. అప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇది చిన్న దీంట్లోకి వచ్చినాము. చాలా మందికి ఒక ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుందండి, మూడు ద్వారాలు బయట వైపు ఉండొచ్చా, అంటే తూర్పు ఒకటి, ఉత్తరం ఒకటి, దక్షిణం ఒకటి, లేదంటే దక్షిణము, పడమర, తూర్పు, ఇట్లా ఏమైనా ఉండొచ్చా అంటే కొన్ని ఉండొచ్చు కొన్ని ఉండకూడదు. కొన్ని ఉండొచ్చు కొన్ని ఉండకూడదు. తూర్పు, పడమర, ఉత్తరం ఫెయిల్డ్ అయిపోతారు. అవును సార్, మీరు అదే ఉండగా అంతే సార్, ఫెయిల్డ్ అయిపోతారు. ఫెయిల్ అయిపోయినా అయితే ఇదే గనక దక్షిణం ఉండి తూర్పు పడమర ఉంటే నంబర్ వన్ రాజకీయాలు రాణిస్తుంది. అయితే ఇక్కడ మీరు చేసిన మిస్టేక్ ఏంటిది నాకు అనిపించింది ఇప్పుడు ఏంటిదంటే, దక్షిణంలో డోర్ తీసి మీరు ఉత్తరంలో ఇంకోటి అడిషనల్ గా పెట్టారు, పెట్టిన తర్వాత ఫెయిల్ అయ్యారు. బరోబరా? అవును సార్. అంతకు ముందు రాజకీయాల్లో టాప్ ఉంటుంది అది సార్. ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను, రాజకీయాల్లో టాప్ ఉండాలంటే దక్షిణ డోర్ ఉండి తూర్పు పడమర కూడా డోర్ ఉండాలి, అది యోగిస్తుంది. ఒకవేళ దక్షిణం క్లోజ్ చేసి ఉత్తరం తీస్తే ఫెయిల్ అయిపోతారు. రెండు తీసాము, ఓపెన్ చేసినాం సార్. ఓపెన్ చేసిన తర్వాత ఒక నెలకే సార్ ఆమె చనిపోయి సూసైడ్. దక్షిణం తీసేసారు, క్లోజ్ చేసేసి, క్లోజ్ చేసేసి, క్లోజ్ చేసి ఉత్తరం పెట్టుకున్నాను, ఫెయిల్ అయిపోయారు. సో దక్షిణం డోర్ మీరు ప్రిఫర్ చేస్తారా సార్? ప్రిఫర్ చేస్తాను సార్, దక్షిణం డోరు. కారణం ప్రేక్షకులకు చెప్పండి. కారణం, కారణం మంచి పవర్ అయింది దక్షిణ. నేను నేను యూట్యూబ్ లో చెప్పిందంతా నిజమని నమ్ముతున్నారా మీరు? నిజం, నేను పూర్తిగా మీ క్యాసెట్లు అన్ని విండి దక్షిణ ద్వారాన్ని మటుకు నేను చాలా వరకు, ఎందుకంటే నేను దాంట్లో అనుభవించిన వాడిని. ఆ దక్షిణ ద్వారంలో నేను కొద్ది రోజులు ఉండి అనుభవించాను. అనుభవించిన తర్వాత అప్పుడు పవర్ వేరే, ఇప్పుడు పవర్ వేరే. అప్పుడు నాకు భయం అనేది లేదు, ఇప్పుడు భయం అనేది ఉంది. భయం భయంగానే బతుకుతున్నా. అయితే నేను ఒక కారణం చెప్తాను. చాలా మంది ఏం మాట్లాడతారంటే, మీరు చెప్పేదానికి ప్రూఫ్ ఉందా అని మాట్లాడతారు. ప్రూఫ్ ముందే ఉంది కదా. నేనే ప్రూఫ్. చెప్పండి అండి. నేనే ప్రూఫ్. ప్రూఫ్ ఉంది అని మాట్లాడతారు కదా, ఇక్కడ చూడండి నా ముందే ఉన్నా. నేనే ప్రూఫ్, ఎందుకంటే దక్షిణ ద్వారం ఉన్నప్పుడు నేను పవర్ఫుల్. ఇప్పుడు ఎవరికైనా కానీ మా ఆ ఇది అనేది లేదు నా దగ్గర. సాత్విక లక్షణాలు ఏదో ఇబ్బంది లేకుండా అయిపోయినాయి. అదే సార్, పవర్ఫుల్ అయింది దక్షిణ ద్వారం అది మటుకు. అయితే ఒకటి నేను చెప్తాను, బ్రిటిష్ వాళ్ళను తరిమి కొట్టడంలో పాల్గొన్న మాక్సిమం సౌత్ ఫేసింగ్ వాళ్ళు. ఎప్పుడైతే సౌత్ ఫేసింగ్ వెరీ పవర్ఫుల్ అని బ్రిటిష్ వాడికి తెలిసిందో ఆ దొంగనా కొడుకే ఇది బంద్ చేయించి ఉండొచ్చు, ఈశాన్యం నడక పెట్టడం వల్ల బానిసత్వ బతుకు ఉంటుంది అని వాడు పెట్టిండు అని నేను అనుకుంటున్నా సార్. అంటే దక్షిణం ఉంటే వాళ్ళను ఎదిరించేటోళ్ళు చాలా మంది తయారవుతారు. చాలా మంది తయారవుతారు. ఈశాన్య ద్వారం ఎట్లాంటి బతుకులంటే అణిగిపోతారు సార్. అణిగిపోవడం, అందరు దగ్గర వెళ్ళి మనం ఏదో జాబ్లు చేసుకుంటూ బతకడం, బతకడం అంతే సార్. మీరు సింహం లాగా బతకాలంటే నంబర్ వన్ దక్షిణ. అవును సార్, ఎవరికైనా దక్షిణ ద్వారం పవర్ఫుల్. ఆ పవర్ మనిషికి ఉండాలంటే దక్షిణ ద్వారంలోనే బతకాలా? అయితే ప్రతి ఒక్కరికి మ్యాచ్ అవుతుందని కాదండి. చాలా మంది ఒక పని ఏం చేస్తున్నారంటే, నా యూట్యూబ్ వీడియోస్ చూసి సార్ నేను మీరు చెప్పిన విధంగానే సౌత్ ఫేసింగ్ నేను స్థలం తీసుకున్నాను సార్, మీ జాతకం ప్రకారం లేదండి. వాళ్ళు బాధపడుతున్నారు. తీసుకునే బిఫోర్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు రీసెంట్ గా నేను బెంగళూరు వెళ్ళాను, అక్కడ ఒక పర్సన్ ఏం చేశారంటే, సార్ సౌత్ ఫేసింగ్ మీరు చెప్పారు కదా, 50x100 నేను తీసుకొని పెట్టుకున్నాను, ల్యాండ్ చూపించండి. మీ పేరుకు లేదు కదండి అంటే, లేదు సార్ మీద అది పవర్ఫుల్ అన్నారు. మీకు లేదు పవర్ఫుల్, మీకు తూర్పు ఉంది, మళ్ళీ ఇప్పుడు అమ్మేసి మళ్ళీ ఇంకోటి తీసుకోవాలి. సో కొంతమంది మిస్టేక్స్ ఇట్లా చేస్తున్నారు. అది కొంతమందికి ఇప్పుడు ఈయనకు తూర్పు ఉంది అనుకోండి, ఈయన దక్షిణం పోతే ఎట్లా పనిచేస్తాం? అట్లా పనిచేయాలి. అమ్మాయి అబ్బాయికి మ్యాచింగ్ చేసి పెళ్లి చేసేటప్పుడు ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. అక్కడ ఇక్కడ అబ్బాయి మంచోడే, అక్కడ అమ్మాయి మంచిది, వీళ్ళిద్దరికి మ్యాచ్ అయితేనే పెళ్లి చేయాలి, లేకపోతే చేయాలి. కరెక్టే కదా? అట్లనే సౌత్ కి మ్యాచ్ అయితేనే చెయ్యాలి. ఈయన పేరు కళ్యాణ్. ఇక్కడ కంప్లీట్ గా మనకు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ మనం ఇచ్చిన అక్యురేట్ మెజర్మెంట్స్ ఈయననే దింపుతున్నాడు. సో ఇక్కడ నీ అనుభవం ఏంటి అసలు, మామూలుగా కన్స్ట్రక్షన్ లో అసలు నీకు ఎట్లాంటి ఫీలింగ్ ఉంది? ఏమైనా పనులు ఆగడం లాంటివి అట్లా ఏమైనా కనిపిస్తున్నాయా సార్? ఎట్లా, నేను ఇంతకు వరకు ఎన్నో వాస్తులు విన్నాను, ఎన్నో వాస్తులు చూశాను, కట్టాను కూడా, కానీ అవన్నీ నాకు మామూలు జనరల్ గా అందరూ చెప్పేది వినేది అలానే ఉండింది అనమాట. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేను ఇది కట్టడము, ఈ వర్క్ అయితే చాలా ఫాస్ట్ ఇక్కడ, అక్కడ ఆ వర్క్ కూడా జరుగుతూ ఉంది ఇప్పుడు ప్రజెంట్, అది కూడా ఫాస్ట్ అవుతా ఉంది. ఎన్ని నెలలు అయిపోయింది?
అంటే త్రీ మంత్స్ లో క్లోజ్ క్లోజ్ మూడు అంతే కాదు మనము శాస్త్ర ప్రకారం కడితే మూడు నెలలు నాలుగు నెలలు మాక్సిమం దానికి మించి కాదు ఒక రెండు మూడు ఫ్లోర్లు కడితే ఇంకో రెండు నెలలు పెడుతుంది దానికి మించి ఉండదు ఇప్పుడు ఆయిల్ ఆయిల్ కొంచెం మేము స్టార్ట్ చేయడమే లేట్ గా చేసాం ఓకే ఆ స్టార్ట్ చేయడం వదిలేసండి అది కానీ మామూలుగా ఎన్ని నెలలు ఒక నాలుగైదు నెలలు అంతే సార్ అంతే అంటే నాలుగు నెలలు కూడా త్రీ మంత్స్ నాకు తెలిసి వర్క్ అంత జరగదు అనేది మధ్యలో వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ గ్యాప్ తీసుకున్నాం దీనికి ఓకే అది గ్యాప్ తీసుకున్నాము ఇంకా మీరు చెప్పిన తర్వాత నేను ఓల్డ్ ఇండ్లు చూస్తా పోతాను పాత ఇండ్లు చూస్తున్నారు చూస్తా పోతాను సేపు పెద్ద పెద్ద రెడ్లు అనడానికి రాజులు అనడానికి ఇలాంటివి ఉన్నాయి కదా బిల్డింగ్ అంటే ఒక సింపుల్ చెప్తాను ఆర్థికంగా ఎదిగిన వాళ్ళు రాజకీయంగా ఎదిగిన వాళ్ళు పవర్ఫుల్ పొజిషన్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆ డోర్స్ ఉంటాయని నేను చెప్తాను మీరు చెప్పండి అవే సార్ మేము కూడా చెప్పండి అలాంటి పవర్ఫుల్ మనసులో ఇండ్లు చూస్తా పోతా ఉంటే అక్కడ ఉన్నది నాకు సెంటర్ ద్వారాలు మీరు చెప్పిన విధంగా ఎటువైపు స్పేస్ ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి అన్న వాటిని చూస్తే అక్కడ కనబడుతున్నాయి మాకు కనబడుతున్నాయి కానీ ఇన్ని రోజులు అంటే మీరు ఎప్పుడైతే మేస్త్రి వర్క్ లోకి వచ్చిందో అప్పటి నుంచి మీ అబ్జర్వేషన్ ఈశాన్యమే ఉందా ఈశాన్యమే ఉందా ఖచ్చితంగా కానీ ఇప్పుడు ఒరిజినాలిటీ ఏం అర్థమైందా మీకు ఒరిజినాలిటీ నాకు వచ్చే సెంటర్ ద్వారమే సెంటర్ ద్వారం అర్థమైందా సెంటర్ ద్వారం ఇప్పుడు నాలాంటోడు ఒకడు మార్కెట్ లోకి వచ్చి ఇప్పుడు ఒరిజినల్ ఏంది అని చెప్తున్నాడు కాబట్టి మీకు అర్థమైంది లేకపోతే మాకు ఈశాన్యమే ఇక రాంగ్ వే లోకే వెళ్ళిపోతారు అంతే కరెక్టా కరెక్ట్ సో ఇప్పుడు మనం మళ్ళీ రైట్ చేద్దామా రాంగ్ చేద్దామా రైటే చేయాలి అంటే ఇప్పుడు మీ అందరి సపోర్ట్ కూడా ఉండాలి ఎవరన్నా ఇంటికి వెళ్ళినప్పుడు మధ్య ద్వారం పెట్టుకోండి అమ్మా మంచిది మధ్య ద్వారం గమన సూత్రం గురించి చెప్పిన గుర్తుందా నేనైతే ఇల్లు మేము కూడా కట్టుకోవాలి సార్ మాకు కూడా ఇదే నేను కూడా అనుకుంటాను మీ ఇష్టం వచ్చినట్టుగా కట్టుకోకండి మీ నక్షత్రాల ప్రకారం వేరే ఉంటది ప్లాన్ తీసుకపోయి ఇదే అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తే మీకు వర్కౌట్ కాదు గుర్తుపెట్టుకోండి మళ్ళీ అది చేసేది ఎక్కడన్నా అట్లా చేయకండి అర్థమైందా ఒకటి మనము ఒక 40 లక్షలు 50 లక్షలు ఖర్చు పెట్టి కట్టేటప్పుడు ఒక 20,000 30,000 పెద్ద అమౌంట్ కాదు చిన్న అమౌంట్ తర్వాత మీరు కట్టిన తర్వాత సార్ మీరు చెప్పినట్టు నేను కట్టిన అంటే అక్కడ ప్రపోర్షన్ లేదు కొలతలు ప్రాపర్ గా లేవు రేషియోలు లేవు నేను అనుకున్న కొలతలు రావు దాన్ని ఏమీ చేయలేదు అర్థమైందా ఏమీ చేయలేదు ఇప్పుడు అందులో మీరు ఒక డోర్ తప్పు పెట్టారు మార్చాలండి ఎంత అయితే 50,000 అయితే 100,000 రూపాయలు అయితే అవుతుంది ప్లాన్ మనం ఒకటేసారి కరెక్ట్ తీసుకుంటే అది మనకు మిగులుతుంది కదా రైట్ కరెక్ట్ అవుతుంది కదా అన్ని కూడా అన్ని కరెక్ట్ అవుతుంది చాలా మంది 10,000 20,000 30,000 దగ్గరనే ఆగిపోయి 50 లక్షల ఇండ్లు 1 కోటి రూపాయల ఇండ్లు ఇప్పుడు బెంగళూరులో పోయిన 4 కోట్ల ఆయన బడ్జెట్ అంట ఆయన ప్లాన్ కి నేను 40,000 కూడా పెట్టాను ఆర్కిటెక్ ఎంత ఇచ్చింది సార్ అంటే 12 లక్షలు ఇచ్చింది ఆర్కిటెక్ మొత్తం ప్లానింగ్ ఇంటీరియర్స్ అన్ని 12 లక్షలు ఆర్కిటెక్ మరి ఆర్కిటెక్ట్ మొత్తం ఫెయిల్ చేసి పడేసి బ్రహ్మస్థానంలో లిఫ్ట్ పెట్టిండు వాళ్ళ ఆవిడ చనిపోయింది ఇక పేర్లు చెప్పను నేను వాళ్ళ ఆవిడ చనిపోయింది చాలా డేంజర్ ఇప్పుడు అది మార్చడానికి ఏమీ లేవు ఇల్లు అమ్మేసామని చెప్పేసి దాని మించి ఏం చేయలేదు కట్టేటప్పుడు మీరు సరైన డిసిషన్ తీసుకోండి కట్టిన తర్వాత ఏమీ చేయలేవు కరెక్టే సార్ అర్థమైందా ఇప్పుడు పెళ్లి మ్యాచింగ్కి వెళ్తారు అమ్మాయి నచ్చింది ఇంటికి వచ్చి మాట్లాడుకొని అప్పుడు ఎస్ చెప్పండి అక్కడ ఎస్ చెప్పేసి లేదు నాకు వద్దు అన్నారు అనుకోండి అయిపోయింది ఏమైతుంది అంతే ఫెయిల్ అవుతుంది మళ్ళీ కొట్లాడతారు ఒకవేళ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చెప్తే ఇంకా డేంజర్ పెళ్ళి అయిపోయిన తర్వాత చెప్తే ఇప్పుడు మీరు అందరూ ఏం చేస్తారు తెలుసా పెళ్ళి అయిపోవడం అంటే ఇల్లంతా కట్టడం స్టార్ట్ అయిపోతుంది నన్ను పిలిపిస్తారు అమ్మాయి బాగుందా నేను ఎట్లా చెప్పాలి ఇప్పుడు అవునా కదా నేను ఎట్లా చెప్పాలి మీరు ఎంగేజ్మెంట్ చేసుకుని అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి మొత్తం అందరికి దావత్ ఇచ్చేసేసి అమ్మాయి బాగాలేకపోతే తీసే వదిలేస్తామంటే వాళ్ళు ఒప్పుకుంటారా మీరు ఒప్పుకుంటారా ఎవడు ఒప్పుకోడు ఇప్పుడు అట్లనే పరిస్థితి నాది చాలా మంది సార్ మేము పిల్లర్లు అన్ని వేసేసినాం మీరు వచ్చి ఖాళీ వాస్తు చెప్పిపోండి ఎట్లా చెప్తారు మీరు చెయ్యక ముందు ఎంటీ ల్యాండ్ ఉన్నప్పుడు ఎస్ ఎందుకంటే పిల్లర్ ఎక్కడ పెట్టాలో నేనే చెప్పాలి గోడ ఎక్కడ పెట్టాలి నేనే చెప్పాలి అది రూల్ అది క్లియర్ అండి అర్థమైందా ఇంకేమన్నా పాయింట్స్ చెప్తారా మా ప్రేక్షకులకు నేను నా అనుభవపూర్వకంగా నేను చెప్పడం ఎవరంటే దక్షిణ ద్వారాలని నంబర్ వన్ సో ప్రేక్షకులారా వింటున్నారా దక్షిణ ద్వారం గురించి మాట్లాడుతున్నాం వచ్చినప్పటి నుంచి ఆ నంబర్ వన్ సరే ఒక్క మాట అండి ఎవరన్నా మా ప్రేక్షకులు మీకు ఫోన్ చేసి మాట్లాడతారంటే మాట్లాడతారా మీరు మాట్లాడతారు సార్ మీ పేరు చెప్పండి దేవాజీ నాయుడు సార్ దేవాజీ నాయుడు మీ ఫోన్ నంబర్ చెప్పండి 9885 9885 48219 సో సౌత్ ఫేసింగ్ కి సంబంధించి ఎవరన్నా ప్రశ్నలు ఉంటే
చూడండి ఈయన మాట్లాడతారంట, ఎందుకంటే చాలా మంది మాట్లాడడానికి ఇష్టం ఉంటుంది ఉండదు, మరి టూ మచ్ ఫోన్స్ వస్తే నన్ను మాత్రం తిట్టుకోలేదు అట్లా కాదు గంట గంట అంటే నాకు ప్రేక్షకులు ఎక్కువ వాళ్ళందరూ ఫోన్ చేసి సార్ మీకు ఎట్లా ఉండే నేను అనుభవించాను సరే చెప్పండి మీరు కూడా సంతోషం నేను కరెక్ట్ చెప్తున్నా రాంగ్ చెప్తున్నా నా అనుభవపూర్వకంగా అయితే సార్ దక్షిణ ద్వారం నంబర్ వన్, మిగిలినటువన్నీ మళ్ళా ఈశాన్య ద్వారాల వల్ల అణిగిపోతాం 100% అది బానిసత్వ బతుకు. మీరు బానిసత్వ జీవితంలో ఉండాలంటే ఈశాన్యంలో డోర్ పెట్టండి నంబర్ వన్. మీరేమో చెప్పండి పోవాల్సిందే సార్ బస్ కథ ఇద్దరు దక్షిణ వాళ్ళు ఉన్నప్పుడు నెంబర్ వన్ సార్ వల్ల అతిశయశీలి దెబ్బలు తింటు మరుసిన అట్లా కాదు. ఇప్పుడు చెడగొట్టుడు ఎవడు వస్తున్నాడు మధ్యలో నాకు అది అర్థం కాదు. చెడగొట్టుడు ఉన్నారా ఇల్లు ఇల్లు కట్టుకున్న కదా ఇబ్బందులు పడితే దక్షిణ వాళ్ళు ఉన్నప్పుడు నెంబర్ వన్ కదా మన మండలంలోనే పెద్ద రైతులు సార్ 20 ఏళ్ళ నుంచి సార్ నాకు పెళ్లి కాక ముందు నుంచి సబ్జెక్టు పరంగా మాకు ఏదో ఈ శివగిరి ఆశ్రమ స్వాములు వీళ్ళంతా వచ్చి పోయేది. కానీ ఎవరైనా కానీ గురువు మీరు కూడా కాదు సార్ ఈశాన్య ద్వారా గురువు వచ్చినారనుకోండి అదే ఫాలో అవుతారు మీరు. ఇప్పుడు ఒకటి అవును సార్ నేనేదో వేషం వేసేసుకొని కాషాయం అంతా వేసేసుకొని అట్లా కాదు అదంతా వేసేసుకొని ఈశాన్యం పెట్టండి అయ్యా మంచిది మీకు అని చెప్పినాడు అనుకోండి మీరు ఏం చేస్తారు? ఈశాన్యం పెట్టండి అంతే కదా సార్. ఇప్పుడు నేను అవన్నీ ఏముండవు, నేను ఒరిజినల్ శాస్త్రాలు ఏంటి అవన్నీ అబ్జర్వ్ చేస్తున్నా, పూర్వీకులు ఎట్లా నివసించుంది అబ్జర్వ్ చేస్తున్నా, శాస్త్రాలలో ఏముంది అబ్జర్వ్ చేస్తున్నా, ప్రాక్టికల్ గా ఏముంది అబ్జర్వ్ చేస్తున్నా, ఇవన్నీ మీకు చెప్తున్నాను. లేదు సార్ నేను కూడా పోయినప్పుడు బయట చూస్తాను సార్ సెంటర్ ద్వారా లేడాడు ఉండే అన్నెందుకు సార్? ఇది అదే ఇల్లే సార్, ఆపకి ఇల్లు ఉందండి సార్ సెంటర్ ద్వారమే ఉంది. నిన్ననే అడిగింది సార్ పాప ఏమని అన్న ఈ రేకులు వేస్తా ఉండి దీన్ని కొట్టేసి పక్క పెడతాను నాని వద్దమ్మా ఇట్లా చెప్పాను సార్. మళ్ళీ ఈశాన్యమ్మా పెడతానని చెప్పాను సార్ వద్దమ్మా. ఇప్పుడు అడిగిన తర్వాత బాగుంది సార్ పాప నెంబర్ 1 గా బాగానే ఉంది, డెవలప్మెంట్ ఉంది, అన్ని ఉంది. నేను చూసింది రెండు ఉన్నాయి సార్. ఓకే ఇంకో మాట, ఇప్పుడు మీ అమ్మగారి ఆరోగ్యం ఇంతకు ముందు బాగాలేకుండే, ఇప్పుడు మనము ఉత్తర ఈ వాయువ్యం వైపు డోర్ జరిపి పెట్టినాం. అవును సార్. ఇప్పుడు ఎట్లా ఉంది? బాగుంది సార్ ఇప్పుడు. ఎందుకంటే అదే మీకు చెప్పాను సార్, ఆ ఒక్క పాయింట్ తప్పితే నాకు ఇంకేం లేదు తల్లిని గురించి కానీ ఇంకోటి గురించి కానీ. ఇప్పుడు ఆమె హెల్త్ బాగుంటే మీరు బాగుంటే అట్లా. ఇంకేమైనా పాయింట్స్ చెప్తారా ప్లస్? సార్ సో ప్రేక్షకులారా రియల్ టైం అనుభవాన్ని మీ ముందు పెడుతున్నాను. ఎవరైనా ఈయనతో మాట్లాడాలంటే నంబర్ కూడా ఆల్రెడీ వీడియోలో చెప్పడం జరిగింది, సో మీరు మాట్లాడాలని కూడా వచ్చు. ఓకే ఎవరైనా ఇల్లు చూడడానికి రావచ్చు అండి? రావచ్చు. ఎనీ టైం. పేరు చెప్పండి. ఇది ఊరు పేరు? కలకడ మండలం, చిత్తూరు జిల్లా కలకడ మండలం, అన్నమయ్య జిల్లా కలకడ మండలం, నవాపేట గ్రామం, చావడకాడపల్లి. ఆ ఊర్లో ఎంటర్ అవుతూనే ఉంటుంది అన్నమాట, ఊర్లోకి ఎంటర్ అవుతున్నాయి ఇల్లు కనిపిస్తూనే ఉంటుంది మీకు, సెకండ్ హౌస్ అంతే సింపుల్. ఓకే క్లియర్ రైట్ అండి, థ్యాంక్ యూ.